ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం పెళ్లి పుస్తకం పెళ్లి పుస్తకం. నిహారిక కన్స్ట్రక్షన్ లో అసిస్టెంట్ క్లర్క్ గా జాయిన్ అయ్యి సీఈఓ స్థాయికి ఎలా ఎదిగావ్? కష్టపడ్డాను, చెమటొచ్చాను, లాభనష్టాలు కంట్రోల్లో పెట్టాను. మా మామయ్య నిహారిక ఇంప్రెస్ అయ్యారు. పెళ్లి తర్వాత సీఈఓ చేశారు. అప్పుడు నిన్ను, ఇప్పుడు నందుని సీఈఓ చేశారు. శత్రువులు శత్రువులు మిత్రులైనట్టు వాళ్ళంతా ఒక్కటై బలం పెంచుకున్నారు. నువ్వు ఓడిపోతావేమో, జాగ్రత్త. వాట్ ఆర్ యు టాకింగ్? నేను ఓడిపోవడమా? నిజంగా ఓడిపోయేవాన్నే అయితే ఇంత తక్కువ కాలంలో ఈ స్టేజ్ లో ఉండేవాన్ని కాదు. ఒక్కరికి 10 మంది కలిసి వచ్చినా ఒంటరిగా గెలిచేది నేనే. కోర్టులో సిద్ధు కేసు స్టార్ట్ అయినప్పుడు కూడా ఇంతే కాన్ఫిడెంట్ గా మాట్లాడావు. ఆఖరికి ఏమైంది? అది ఆఖరు కాదు అభి, నువ్వప్పుడే ఏం ఫిక్స్ అవ్వతో. అయినా కొడుకు లేకపోతే నీ జీవితం ఆగిపోయినట్టు కాదు. మన ప్రేమకి ప్రతిరూపంగా ఒక బేబీ పుడితే నీకు ఏ బాధ టెన్షన్ ఉండదు. అంటే సిద్ధుని మర్చిపో అంటావా? నో నో నో, నేనెందుకు అలా అంటాను డార్లింగ్. జస్ట్ వేరే ఆప్షన్ ఉందని చెప్తున్నాను. ఆప్షన్ కాదు, ఒక్కొక్కరుగా నా అనుకున్న వాళ్ళని దూరం చేసి నన్ను ఒంటరిగా వదిలేద్దామని నీ ప్లాన్ అని నాకు తెలుసు కళ్యాణ్. ఎక్కడికో వెళ్తున్నట్టున్నా? ఇంట్లో బోరింగ్గా ఉందని షాపింగ్కి వెళ్తున్నాను, వస్తావా? నాకు రావాలనే ఉంది, కానీ ఆఫీస్కి వచ్చి చాలా రోజులైందని దాసు చెప్తే ఆఫీస్కి వెళ్తున్నాను. యు కళ్యాణ్. ఓకే బాయ్. రా ఆశ, వెళ్దాం. అది దాసు పరిస్థితి చూసావా? 5 నిమిషాల్లో ఎన్ని టాపిక్స్ కవర్ చేసిందో. ఆ నందుగడు వదిలించుకొని మంచి పని చేశాడు, నేను తగిలించుకొని తప్పు చేశాను. అంతా నా కర్మ. సాక్షి, నందు ఖాళీగా ఉన్నాడు, వెళ్ళి చెప్పమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సరే అమ్మా. నందు గారు. సాక్షి సార్, సార్ మీరు లగేజ్ అంతా ప్యాక్ చేసుకోండి, ఇంకా సేపట్లో లగేజ్ ట్రక్ వస్తుంది. సరే మనోహర్. థ్యాంక్ యూ మనోహర్, నువ్వు చేసిన హెల్ప్ని, ఇచ్చిన సపోర్ట్ని నా లైఫ్లో మర్చిపోలేను. నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉంటే ఎంత కష్టమైనా ఈజీగా దాటేయచ్చు. ఏంటి సార్, మీరేదో దేశం వదిలి వెళ్ళిపోతున్నట్టు, నేనేదో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళుతున్నట్టు అప్పగింతలు చెప్తున్నారు. సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా మీ అభిమానిగా మిమ్మల్ని ఎప్పటికీ వదలను సార్. నన్ను స్నేహితుడిగా చూడడం నా అదృష్టం సార్. నేను ఇంటికి వెళ్తాను సార్, ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి సార్. ఓకే మనోహర్. బాయ్ సాక్షి మేడం. బాయ్. బాయ్ సార్. నేను కాలనీకి వచ్చినప్పటి మనోహర్కి ఇప్పటి మనోహర్కి అస్సలు పోలికే లేదు. అతన్ని మార్చింది మీరే అని చాలాసార్లు గర్వంగా చెప్పుకునేవాడు. మారాలని మనసులో పుట్టాలి, కానీ చుట్టూ ఉన్న మనుషులు చెప్పినా చెప్పకపోయినా ఒకటేనండి. అందుకే మారే ముందు మీకు చెప్పాలని వచ్చాను. మారడం ఏంటి? మీరు హరిప్రసాద్ గారింటికి షిఫ్ట్ అవుతున్నారు కదా, నేను అమ్మ కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఎన్ని రోజులు ఏదో ఒక కారణం వల్ల జాబ్ గురించి కూడా సీరియస్గా ట్రై చేయలేదు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత త్వరగా ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి. ఆ ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళొచ్చుగా సాక్షి. కొత్త ప్లేస్లో మీరు కూడా మాతో పాటు ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ధైర్యం ఏంటండి? ఆ ఏరియా ఇల్లు చాలా బాగుంటుందని విన్నాను. బాగు ఇంట్లోని మనుషుల్ని బట్టి కానీ ఇంటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి కాదు.
సిద్ధు కూడా మీకు చాలా అలవాటయ్యాడు. ఈ టైంలో వెళ్ళిపోవడం అంటే మీరు ప్రతిసారి ఇలా అంటుంటే ఇంకెప్పటికీ వెళ్ళలేం బాబు. మీరెంత అభిమానం గౌరవం చూపించినా మా సాక్షికంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా. నేను కష్టపడి సంపాదించి అమ్మని పోషిస్తే కూతురుగా నా బాధ్యత తీర్చుకున్నట్టు అవుతుంది. అలా కాకుండా ఇలా మీ మీద డిపెండ్ అయి బ్రతకడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. నువ్వు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమేనమ్మా. అభిలాష వల్ల నీకు జరిగిన అన్యాయానికి నందు సహాయం చేశాడు. నీలో అమ్మని చూసుకుని సిద్ధు ప్రేమని పెంచుకున్నాడు. రేపటి నుండి నందు సిద్ధు కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు. శుభప్రదంగా మీరు కూడా వాళ్లతో పాటు అక్కడే ఉంటే మంచిదనిపిస్తుంది. అందుకే కొత్తింట్లోకి మారిన తర్వాత అక్కడి నుండి వెళ్ళొచ్చు కదా. అది కాదండి, అక్కడికి వచ్చి వెళ్ళడం కన్నా ఇక్కడి నుండి మా దారి మేము చూసుకోవడం మంచిది కదండి. ఎన్ని రోజులు మంచి మనసుతో మీ కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు కాబట్టి ఇప్పుడు మేము వెళ్తామంటే వద్దని ఆపుతున్నారు. ఎంత అనుకున్నా మేం పరాయి వాళ్ళమేనండి. ఎప్పటికైనా దూరంగా ఉండాల్సిన వాళ్ళమే. అలా మాట్లాడకు సాక్షి, మీరు మాతో ఉన్నా లేకపోయినా ఎప్పటికీ పరాయి వాళ్ళు కాదు. దూరం మనుషుల మధ్య ఉండొచ్చు కానీ మన మనసుల మధ్య ఎప్పటికీ రాదు. నువ్విక్కడే శాశ్వతంగా ఉండాలని నా వంతు ప్రయత్నాలు చేశాను కానీ ఫలించలేదు. లక్ష్మిగారు, మనం అనుకుంటే సరిపోదు కదా. ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. అది నిజమేననుకోండి, ఒక్కసారి మీరైనా సాక్షితో మాట్లాడి తనని ఒప్పిస్తే నా కూతురు స్వతంత్రంగా తన కాళ్ల మీద తను బ్రతికే మనిషి. తన అభిప్రాయానికి నిర్ణయానికి తలొగ్గడం తప్ప నేనేమీ మాట్లాడలేనండి. నన్ను క్షమించండి. సాక్షి, వెళ్తున్నానని సిద్ధుకి చెప్తావా? ఖచ్చితంగా చెప్తానండి. వాళ్ళ మమ్మ చేసిన తప్పుని నేను చేయకూడదు. సిద్ధు తట్టుకోలేడు. సిద్ధు, ఈ టైంలో నిద్రపోతున్నావేంటి? టైర్డ్గా ఉంది అందుకే. టైర్డ్గానా? పాలు కలిపి ఇవ్వనా, తాగుతావా? నాకేమొద్దమ్మా, కొంచెం సేపులా పడుకుంటాను. నీకు ఇవ్వడానికి స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను, అది తీసుకోవా? వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యాక ఏ గిఫ్ట్ అయితే ఏంటి? సిద్ధు, వినబడుతుందా? చెప్పమ్మా. ఇలా చూడు. ఏంటిది? నీ షెడ్యూల్, ఏ టైంకి ఏం చేయాలో అన్నీ బుక్లో రాశాను. ఎందుకు? అంటే ప్రతిసారి నేను నీ పక్కనే ఉండి చెప్పలేను కదా సిద్ధు, అందుకే. ఈ బుక్లో రాసినవి ఫాలో అయితే ఎవ్వరూ చెప్పకపోయినా నీకు అలవాటుగా మారిపోతాయి. నువ్వెప్పుడూ నా పక్కనే ఉంటావు కదమ్మా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు? మేం బయలుదేరుతున్నాం సిద్ధు. ఎక్కడికి? ఇక్కడి నుంచి దూరంగా వేరే ప్లేస్కి. అక్కడ వేరే జాబ్ చూసుకుంటాను. అంటే మీరు కొత్తింటికి రారా? ఆ ఇల్లు మీ పప్పా కోసం ఇచ్చింది కదా, నేను రావటం బాగోదు, అందుకే నీకోసం ఇది ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. తీసుకో సిద్ధు. కమాన్ సిద్ధు, నేను ఇస్తే తీసుకోవా? నా మీద కోపంగా ఉందా?
కాలనీలో అందరితో రెస్పెక్ట్ గా ఉండాలి. ఆటలు తగ్గించుకోవాలి. ఎవ్వరితోనూ ఫైట్ చేయకూడదు. స్టడీస్ ని అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఎప్పుడు క్లాస్ ఫస్ట్ రావాలి. పాపా దగ్గర నువ్వెప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి. మీ పాప ఎప్పుడైనా బాధపడితే ధైర్యం చెప్పాలి. కొత్త ఇంట్లో నీట్ గా ఉండాలి. నీరం నువ్వే ప్రాపర్ గా అరేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఈ బుక్ లో ఉన్నాయా? అవును సిద్ధు, నేను చెప్పిన మాటలన్నీ వింటానని నాకు ప్రామిస్ చేయి. నేను నీకు ప్రామిస్ చేయాలంటే నువ్వు కూడా నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటది? అది వద్దులే అమ్మా, నేను చెప్పినా నువ్వు ఒప్పుకోవు. ప్రామిస్ చేయకుండా ఏదేదో మాట్లాడుతావు. నేనేం మాట్లాడను సిద్ధు, అదేంటో చెప్పు. అది మరి నువ్వు ఇక్కడ వద్దమ్మా. ఏం లేదులే, నువ్వు చెప్పినట్టే వింటాను. ఈ బుక్ లో అన్నీ ఫాలో అవుతాను. ఐ ప్రామిస్. నీ మనసులో ఏముందో, మాటల ఏది బయటికి రాలేకపోతుందో అది నాకు తెలుసు సిద్ధు. నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదమ్మా. నువ్వెప్పుడు నాతోనే ఉండాలి, నా పక్కనే ఉండాలి. ఇక్కడ నుండి వెళ్ళొద్దని చెప్పినా నువ్వు నా మాట వినవు అని తెలుసు. అందుకే ఏం మాట్లాడలేదు. కానీ మా మమ్మ కన్నా నువ్వు చాలా బెటర్ అమ్మా. ఎందుకంటే మమ్మ నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది. నువ్వు చెప్పి నాకు గిఫ్ట్ ఇచ్చి వెళ్తున్నావు. అబ్బా ఎంత హాయిగా ఉంది. పంజరంలో బంధించిన పక్షిని గాలికి వదిలేస్తే ఎలా ఎగిరిపోతుందో, ఇన్ని రోజుల తర్వాత బయటకొచ్చిన నాకు కూడా సేమ్ ఫీలింగ్. అబి రెక్కలొచ్చాయి కదా అని ఎక్కడికి ఎగిరిపోకు. నేను షాపింగ్ చేసుకుని వచ్చే వరకు ఇక్కడే ఉండు. నాకున్నది మీరొక్కరే అబి. పంజరమైనా జైలైనా ఆ ఇల్లు వదిలి నేనెక్కడికి వెళ్ళను. ఏన్ని రమ్మని చెప్పాను, ఎక్కడున్నారో ఏంటో. హలో, ఎలా ఉన్నారండి? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నానండి. నేను కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. అమ్మని హ్యాపీగా చూసుకుంటున్నాను. నువ్వు లేవన్న బాధతో ఒంటరిగా ఉంటున్నాను. నువ్వెప్పుడు మన ఇంటికి వస్తావు? వస్తానండి. కళ్యాణ అభిలాష మధ్య సంబంధం ఏదో తేడాగా ఉంది. అప్పుడప్పుడు గొడవ పడుతున్నారు. అదేంటో కరెక్ట్ గా తెలుసుకునే వరకు నేను అక్కడే ఉంటానండి. సరే ఆశ, ఇన్ని రోజులు అభి ఇచ్చే డబ్బు కాసుపడి వాళ్ళు చెప్పిందల్లా చేశాం. ఇప్పుడు నందు ఫ్యామిలీకి సపోర్ట్ చేసి ఇన్నాళ్ళు మనం చేసిన తప్పులని కరెక్ట్ చేసుకుందాం. నేను కోరుకునేది కూడా అదేనండి. నువ్వు తీసిచ్చిన వీడియో కోర్టులో చాలా మంచి ఆధారం అయ్యిందని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. థ్యాంక్స్ అండి. డ్రైవర్, ఆశ ఎక్కడ? తెలియదు మేడం, ఏదో ఫోన్ మాట్లాడుతూ అలా వెళ్ళారు. అభి నా చెల్లి అని చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది. అలాంటి ఆడది మా కుటుంబంలో పుట్టకపోయినా బాగున్ను అని ప్రతిరోజు అమ్మ నేను బాధపడుతున్నాం. మీకు వాళ్ళ విలువ తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. మీరెన్ని చెప్పినా
నేను మాత్రం ఆ ఇంటిని నన్ను అభిమానిస్తున్న మనుషుల్ని వదిలరాను. ఆశ నేను కార్ దగ్గర ఉండమన్నాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చా? మీ అన్నయ్య ఫోన్ చేసి పిలిచారు అభి, రానని చెప్తే గొడవ చేస్తానని బెదిరించారు, అందుకే రాక తప్పలేదు. నా పెళ్ళాని నేను కలవడానికి మాట్లాడడానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? ఏమండి, నన్నేమైనా అనండి, కానీ అభిని మాత్రం పల్లెత్తు మాట్లాడడానికి వీల్లేదు. నేనండం ఎందుకు? ఊరంతా ఈవిడ గురించే మాట్లాడుకుంటున్నారు. అన్నయ్య, నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను. ఊరుకోకేం చేస్తావు? కళ్యాణ్తో చెప్పి కేసు పెట్టిస్తావా? ఈసారి మీరు కాదు, మీ మీద నేనే కేసు పెడతాను. మీరు నా పెళ్ళాన్ని కిడ్నాప్ చేసి దాచారని కంప్లైంట్ చేశారంటే ఇంట్లో వాళ్ళతో జైల్లో కూర్చుంటారు. ఆహా, అవునా? కలలు నిద్రలో కను, నా ఎదురుగా కాదు. కళ్యాణ్ గురించి నీకు తెలియక మాట్లాడుతున్నావు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా అతని చిటికెన వేలు గోరు కూడా పీకలేవు. నేను గోర్లు పీకలేను, నువ్వు ఆ వేలు పట్టుకుని నడవలేవు. గొర్రె కసాయవాణ్ణి నమ్ముతున్నట్టు నమ్ము. ఏదో ఒకరోజు నిజం తెలిసి చేసిన తప్పుకి ఒంటరిగా కూర్చుని ఏడుస్తాం. ఒంటరిగా ఏంటండి, అభికి నేనున్నాను, జీవితాంతం నేను తోడుంటాను. ఉండు, దీంతోనే ఉండు. తాళి కట్టిన మొగుడు కన్నా ఇదే ఎక్కువైంది కదా నీకు. నీ జీవితం కూడా దీని జీవితంలానే నాశనం అవుతుంది, అప్పుడు గాని నీకు బుద్ధి రాదు. చూసావా అభి, నీకు సపోర్ట్గా వచ్చినందుకు ఎన్ని మాటలు అంటున్నాడు. నన్ను కూడా అన్నాడు కదా, అలాంటి వాడితో మాట్లాడడం నీ తప్పు. పద వెళ్దాం. మీకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత నాది. నందుగారు ఇక్కడే ఉన్నారా? ఈ ఇంట్లో ప్రతి వస్తువుకి ఒక కథ ఉన్నట్టుంది, తదేకంగా అలాగే చూస్తూ ఉండిపోతున్నారు. యా సాక్షి, మంచోచ్చడో ప్రతిదానికి ఒక కథ ఉంది. కొన్ని చూస్తుంటే నవ్వు వస్తుంది, ఇంకొన్ని బాధని గుర్తు చేస్తున్నాయి. అయితే ఆ రెండు ఇప్పుడే సెపరేట్ చేయండి, కొత్త ఇంటికి మంచి జ్ఞాపకాలతో వెళ్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. మంచిని పంచే మనుషులే దూరంగా వెళ్తున్నప్పుడు గుర్తు పెట్టుకునే జ్ఞాపకాలు అవసరం అంటారా? రీజన్ చెప్పాను కదండి. చెప్పారు. ఈ ఇంట్లో మీరున్నది కొన్ని రోజులైనా ప్రతిరోజు ఏదో ఒక మెమరీ ఉంది. అన్నిటికన్నా ఎక్కువగా మీ మాటలు, మోటివేషన్ నేనెప్పటికీ మర్చిపోలేను. అయితే అన్నింటినీ కలిపి ఒక బుక్లో ప్రింట్ చేసి ఇమ్మంటారా? నిజంగా చాలా మంచి ఆలోచన. ఒక సిగ్మండ్ ఫ్రాయిడ్, ఒక జిడ్డు కృష్ణమూర్తిలా మీరు మంచి ఫిలాసఫీ రైటర్గా ఫేమస్ అవుతారు. మీకు నచ్చినవి అందరికీ నచ్చాలని ఏం లేదు కదండి. మీలో అన్ని మెచ్చే గుణాలే తప్ప నచ్చనివి ఏవి ఉండవు. అందుకే సిద్ధు మమ్మ అన్న మాటని ఆ మనిషిని మర్చిపోయి మీకు కనెక్ట్ అయ్యాడు. అభిలాష మమ్మల్ని కాదనుకుని దూరం అయింది, సిద్ధు పెంచుకున్న ప్రేమ మన దారుల్ని ఒకటి చేసింది. మీ లక్ష్యం కోసం ఇప్పుడు మీరు దూరం అవుతున్నా మిమ్మల్ని, మీ మాటల్ని నేను సిద్ధు ఎప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ సాక్షి. ఆ
నేనే మీకు థాంక్స్ చెప్పాలి మీ అభిమానాన్ని సిద్ధు ప్రేమని నేను కూడా ఎప్పటికీ మర్చిపోలేను సిద్ధుతో మాట్లాడారా మీరు వెళ్ళిపోతున్న విషయం చెప్పారా చెప్పానండి ఏమన్నాడు కోపంగా మాట్లాడాడా వెళ్ళొద్దని ఏడ్చాడా లేదండి సిద్ధు కళ్ళల్లో బాధ ఉందే కానీ పైకి మాత్రం ఏం చెప్పలేదు ఒకవేళ చెప్పినా ఆగను అని తెలిసి మౌనంగా ఉండిపోయాడు అనుకుంటా అంటే చాలా రోజుల నుండి స్లో పాయిజన్ లా మీరు వెళ్తున్నారు అని చెప్తున్నారు కదా మేబీ వాడు అర్థం చేసుకున్నాడు అనుకుంటా అంటే సిద్ధు మైండ్ లో నుండి నన్ను దూరం చేస్తున్నారా అరే లేదండి నా ఉద్దేశం అది కాదు రెండు సార్లు మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆపాడు కదా అలా జరగకూడదని నేనే కాదు ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా మీరు వెళ్ళాలని మిమ్మల్ని మర్చిపోవాలని సిద్ధు ఎప్పటికీ అనుకోడు ప్రేమించిన మనిషి దూరం అయితే నా కొడుకు పడే బాధని ప్రత్యక్షంగా చూశాను అది మళ్ళీ రిపీట్ కాబోతోంది ఇప్పుడు ఏం చెప్పి ఆ బాధను ఓదార్చాలి అన్న ఆలోచన తప్ప నా మైండ్లో ఏమీ లేదు సాక్షి సిద్ధుని వదిలి వెళ్ళడానికి నీ మనసు అంగీకరించడం లేదు అవునా నిహారిక డిసెంబర్ 5న మిస్ అయ్యిందని తెలిసింది నీ జీవితంలో బాధాకరమైన ఆ రోజుని మెమరబుల్ డేగా మార్చబోతున్నాను మెమరబుల్ డేగానా ఎలా ఆ రోజున మనం పెళ్లి చేసుకునే డేట్ ని మీడియాకి అనౌన్స్ చేయబోతున్నాం ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి